సిపి ఆక్వా కంపెనీకి తాగునీరు సరఫరా కానియకుండా చేశారని, అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులపై దాడి కూడా చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఉన్న కంపెనీలను సోమిరెడ్డి, ఆయన కుమారుడు తరిమేస్తున్నారన్నారు. అబ్బా కొడుకులిద్దరూ అదే పనిలో ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోర్టులోని ఆయిల్ కంపెనీల నుంచి ఒక్కో ట్యాంకర్ నుంచి 4,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని విమర్శించారు. రసీదులు ఇచ్చి మరీ వసూలు చేస్తుండడం గమనార్హమన్నారు. వైసీపీ హయాంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. అబ్బా కొడుకుల అవినీతిపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా ఈరోజు ఏ విధంగా తయారైనాడంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా? జరిగాయా? మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి అక్వాకు సంబంధించి వెళ్ళేటువంటి పైపు లైన్ని, నీళ్ల పైపు లైన్ని పగలగొట్టించావు. నిన్న వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపామని చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగం మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, మీరు బయటకు చెబితే ఆ కంపెనీని నేను మూసేం చేస్తానని చెప్పి మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల కుమిలిపోతా, బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాము, మూసుకుంటే నాశనమైపోతాం, కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈరోజు పాపం వాళ్ళు బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఇటువంటి పోకడా దౌర్జన్యాలు ఎన్నడైనా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయా? చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నా, నువ్వు ఈ రెండు సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి? నువ్వు ఇంతకుముందు చెప్పేవాడివి వాళ్ళు బారిపోయారు, వీళ్ళు బారిపోయారని. ఈరోజు నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, మీ సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు యమకుట్రుడు కొట్టి కంపెనీల మీదనే దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద, సోమిరెడ్డి మీద విచారణ జరిపించి ఎవరు పడలే? జరిగింది వాస్తవాలు కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా, దేనికి దాడి జరిగింది, సిద్ధాంతపరంగా దాడి చేశారా, లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదని దాడి చేశారని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక్కొని చెప్తారు. నీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది. ఆ విధంగా కాకుండా ఈరోజు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి. పామాయిల్ కంపెనీస్లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీదులు, బయట వెహికల్స్కి 300 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. ఇవన్నీ 2019, 2024 ఉన్నటువంటి రసీదులు. ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు. పాపం కొత్త పద్ధతి ఇది. కేపీ ఎడిబుల్ ఆయిల్ ఓనర్స్ అని 800 రూపాయలు. మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ల మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత, అది ప్రొడ్యూసర్కి బాధ్యత, ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుందని. అట ఈ 800 నెట్ సోమిరెడ్డి ఆఫీసుకు పోద్దంట. ఇది ఆ 300 మాత్రం అసోసియేషన్లో ఉంటుందంట. కాబట్టి ఈ 800 రూపాయలకు సపరేట్గా రసీదులు ప్రింట్ చేయించి అక్కడికి పంపించాడు. అదేవిధంగా 3 ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే 1 ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు. డిఓ పద్ధతి ఆనవాయితీ. దానికి సంబంధించి మీరు ఏమీ ఇవ్వబడలే ఆంధ్ర రాష్ట్రానికి, ప్రతి ట్యాంకర్కి నాకు 4,000 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఇదిగో 4,000 రూపాయల రసీదు. ఈ 4,000 రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్కి. ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా 4,000 రూపాయలు ట్యాంకర్కి, 800 రూపాయలు మామూలుగా అక్కడికి వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులకు 300 తీసుకుంటే ఆ 300కి అదనంగా మరొక 800 రూపాయలు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా? జరిగితే వెళితే అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది అన్యాయం అని చెప్పి తిరగబడితే నేను వచ్చేదాకా ఆగండి, నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన మాయన వచ్చిన మాయన్నే దాని సంగతి ఏందో తేరస్తానని చెప్పి ఈరోజు 300 రూపాయలు తీసుకోవాల్సినటువంటి దగ్గర 800 రూపాయలు అదనంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను. అదేవిధంగా 3 ట్యాంకర్లకు 1 ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు, సరాసరిన మాకు ప్రతి ట్యాంకర్కి 4,000 ఇవ్వాలని చెప్పి 4,000 రూపాయలకు ఒక రసీదు. ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు, బలవంతంగా వసూళ్ళు. ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా, వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే
దౌర్జన్యాల మీద నువ్వు నేను ఏమన్నాను విచారణ అయ్యా, ఇది పామ్ ఆయిల్ అసోసియేషన్కి సంబంధించి అసోసియేషన్లో అదనపు వసూళ్ళు, దాని మీద ఒక విచారణ చేపి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి దిగజారిపోయారో, ప్రజలు అసహించుకుంటారా ఏమనుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లై యాష్ ఏపీ జెన్కో, జెన్కోలో ఫ్లై యాష్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా, బల్కర్కి 100,000 రూపాయలు నువ్వు విచారణ చేయించి చంద్రబాబుకి, ఆయన ఎమ్మెల్యేలో ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా, సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవడు విచారణ చేసినా చెప్పేస్తారు, లోకల్ పోలీసుకి చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్కి 100,000 రూపాయలు లెక్కన మాట్లాడుకొని 20 ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు, 16 ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు, 16 బల్కర్లు, 16 బల్కర్కి 100,000 లెక్కన నెలకు 16 లక్షల రూపాయలు దాని మీద ఆదాయం. పామ్ ఆయిల్ మీద అసోసియేషన్ మీద నేను వినలే ఎప్పుడు, అసోసియేషన్ మీద ఏ విధంగా 1 కోటి రూపాయలు సంపాదించాలని నెలకే అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 కరోర్, దానికి సంబంధించి 300 రూపాయలు ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్కి 800, 4,000 రూపాయలు బయట ఉండేటువంటి ట్యాంకర్లకి, ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా, ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించబడినాడు, పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించబడి, చంద్ర సోమిరెడ్డి మీద విచారణ చేయించు, సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కాదు నువ్వు తెలుసుకో, ఆ తర్వాత సరిలేమైనా సరే తీసేయి, నీ మాట కూడా వినడు, నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఏదైనా నువ్వు చేసేది నేను, కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు, ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నిన్ను బాహటంగానే తిడతాడు, ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు, నిన్ను బాహటంగానే తిడతాడు, నీ ముందు వచ్చి కూడా తిడతాడు, ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను, కానీ డబ్బులు వద్దు అని కానీ అన్నామంటే ఎవడు మాట వినడు, వినే పరిస్థితులు లేడు, అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఇది అవసరం, ఇది నిజంగా ఫ్లై యాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా, జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద ఏదైనా విచారణ జరిగిందా, లేదే అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకు సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు ఇదోచ్చగా దోషిపారేస్తున్నారు, మీరేం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు, ఆయనేమో వాడు అమ్మవాడో మరలా పాపం నాకు అనిపించింది, కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన కానీ వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కళ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మా రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు, తలకేదన్నా కనుక ఓ మంచి తాపకాన్ని పెడితే ఎడమ్మవడం మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది, గడ్డం మీసం తీసేస్తే కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకని అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే. కాబట్టి ఏ గెటప్ అయినా సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, అబ్బా ఇట్లాంటి వాడు కదా ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి, దేశానికి అవసరం, ఇంత నీతి నిజాయితీ కలిగిన వాడు చేసేటువంటి గబ్బు పనులు, గలీజు పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టద్దు కంపు, ఇంకొక సెషన్కి ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు, ఈ కంపు అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు, ఆయన పాపం పొంగిపోయాడంట చంద్రబాబు నాయుడు గారు ఈయన అనర్ఘనమైనటువంటి ఉపన్యాసానికి వీరు బ్రాండ్లు చెప్తా ఉంటే, ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే. కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅవుట్ల గురించి మాట్లాడు, ఎస్ ఎక్కడ లేఅవుట్లు ఉన్నా సరే నీ అల్లీపురం చుట్టూ ఉన్న లేఅవుట్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరో డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి, నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేఅవుట్లు, ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు, ఈరోజు పత్రికలో వచ్చింది వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు, సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా తొక్కిపెట్టే పని ప్రయత్నం చేయకండి, ఎవరి పాత్ర ఉంది, ఎవరున్నారు దీని వెనక, నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ల దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రూపాయి తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా, నేను చెప్తున్నా లేఅవుట్ల వాళ్ళని నువ్వు అడిగిన దిగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తాయి, ఏం హక్కు ఉంది నీకు, ఏం అధికారం ఉంది నీకు, ప్రైవేట్ లేఅవుట్లు వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు ఇలేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు తోసేస్తా, లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని రెవెన్యూ వాళ్ళని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్న ఈ జిల్లాలు ఎక్కడన్నా జరుగుతుందా, సర్వేపల్లిలో జరుగుతుంది, రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా, సర్వేపల్లిలో జరుగుతుంది, సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి, ఇది వాస్తవమా కాదా, లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా, ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో,
లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా, జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాలెం అనేటువంటి విలేజ్లో సంఘం బ్యారేజ్ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తని లేదు, అక్కడ నేను వ్యాపారం చేయని లేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట, అక్కడ ఎంత లోతుంది, ఎంత ఇసుక ఉంది అంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేసి సూరాయపాలెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావు, చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా, ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణు సూరాయపాలెం దగ్గర నుంచి ఎత్తాడా, ఈరోజు నువ్వు ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే, కారణం ఏంది? రైతుల గురించి ఆలోచన చేసాం, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసాం, ఇలాగే క్యాష్ల గురించి చిల్లర గురించి ఆలోచన చేయలే, చిల్లర చేష్టలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే అరదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పాను, అది గ్రామం, గ్రామస్తులు వద్దంటున్నారు, దాన్ని ఎత్తడానికి లేదని చెప్పాను. నష్టపోతామన్నారు, నష్టపోయినా పర్వాలే, మీరు ఏదో ఒక విధంగా ఎవరన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి, ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించడం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషను మనం ఆపడానికి లేదు, ఎందుకంటే మీకు క్యాష్ పడిపోయింది, క్యాష్ పడిపోయింది, క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది, క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా, అందుకని నీకు పాపం ఆ గుండె రిలాక్స్ అయిపోయింది, పోరాటం ఒప్పుకోవడంలా, క్యాష్ని తప్పక క్యాష్ కోసం తాపత్రయపడుతుంది, ఓ పక్క డబ్బా ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలేయి అంటుంది, పోరాటాన్ని వదిలేసింది, వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే మీకేదన్నా ఉంటే 10 రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి, కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వంలో ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలో ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి ఘనుడు నేనున్నా, నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకుని వచ్చారు నా దగ్గరికి, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అడిగాను, వాళ్ళ దగ్గర తెచ్చా ఎన్ఓసి అన్నీ జరిగాయని అన్నాడు, ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడింది, అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని ఆయనే ఆపించాడు, ఈరోజు ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా, అంత శక్తి లేదా అంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది, ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీన పడిపోయింది, డబ్బులు కొట్టాలనేటువంటి యుక్తి ఎప్పుడైతే సోమిరెడ్డికి పనిచేసిందో సోమిరెడ్డి శక్తి బలహీనం అయిపోయింది, యుక్తి శక్తి లేనోడు కాదు, రెండు ఉండేది, ఆ శక్తి బలహీన పడిపోవడానికి యుక్తి కారణం డబ్బులు పడిపోయింది కాబట్టి అక్కడ సంబంధించినటువంటి దాంట్లో. అందుకనే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం మాని నేను చెప్పినటువంటి డిస్టిలరీస్ మీద ఆయన కోరి చేయించి, నేను చెప్పినటువంటి కంటైనర్ టెర్మినల్ మీద విచారణ చేయించి, నేను చెప్పినటువంటి మీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు బలవంతపు వసూళ్ళు ఏదైతే ఉన్నాయో కంపెనీలకు సంబంధించి వాటి మీద విచారణ చేపించి, అదేవిధంగా ఫ్లై యాష్ బల్కర్ల మీద విచారణ చేపించి, క్వారీ శాండ్కు క్వారీకి సంబంధించి గ్రావెల్కి సంబంధించినటువంటి క్వారీల మీద విచారణ చేపించి, లేఅవుట్ల దగ్గర డబ్బులు ఎమ్మకొట్టుడు కొట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెడుతున్నట్లు లేదు దాని మీద విచారణ చేపించి. కాబట్టి ఈ పోరాట యోధుడు ధర్మల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పోయాడు, ఆ ధర్మల విద్యుత్ కేంద్రాల్లో ఆ ధర్మల విద్యుత్ కేంద్రాలకు పాపం అందరూ ఏదో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అందరు కలిసి చేస్తున్నారు పోరాటం, పెద్ద జెండా ఎత్తకపోయాడు, వాళ్ళు మన ఎన్ని చిన్న చిన్న జెండాలు కదా అని ఆ జెండాలని తీసుకొచ్చి ఈ జెండా ఈ పాపం సోమిరెడ్డి పెద్ద జెండా కదా అని సోమిరెడ్డి జెండా నీడలో పెట్టారు వాళ్ళు, మొత్తం తీసిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మకం ఉంటుంది అమ్మి క్యాచ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఎప్పుడే చెప్పాడు సారా ఉద్యమం అని, అప్పుడు నీకు ఇంత పనితనం ఉందని ఎవరు గుర్తించలే, గుర్తించుంటే ఆ రోజు బేర సారా జరిగి సారా ఉద్యమం అని కూడా ఎవరు ఒక లెక్కర్ కాంట్రాక్టర్కి అమ్మ ఉండేవాడు నువ్వు, ఆ రోజుకి నీలో ఇంత పరిణితి ఇంత శక్తి ఇంత యుక్తి ఇంత చావ ఇంత కండబలం ఇంత గుండెబలం ఉన్నాయనేటువంటిది తెలియలే పాపం, నిన్ను ఆ ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే రాజకీయాల్లోకి రాలేదు కదా, అప్పటికి నీ ప్రావీణ్యం ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పాపం నువ్వు ఆ రోజు దాని ఏదో ఉద్యమాన్ని ముందు పెట్టి నడిపించావు, లేకపోతే దాన్నే ఆమె నూకుండేవాడు,
దాన్నే ఎమ్మెసిండు వాడి. ఇది సారా ఉద్యమంతోనే నీ అమ్ముడు కార్యక్రమం ప్రారంభమైంది ఈ జిల్లాలో. కాబట్టి తర్వాత ధర్మల విద్యుత్ కేంద్రాలు వచ్చినా ఏది వచ్చినా సరే ఎవడో ఒకటి చెప్పండి నిన్న ఏంద్రా నాయన పరిస్థితి అంటే ఏమి లేదు సార్, సాధారణంగా కళాకారులు ఏం చేస్తారంటే ఏదన్నా కళను ప్రదర్శించిన తర్వాత దుప్పటి పరిస్థితి కూర్చుంటాడు. అట్ట సోమిరెడ్డి పని ఏంటంటే దుప్పటి పరిస్థితి కూర్చొని ఉన్నాడు. వెళ్ళకిలు అయిపోయినాయి, నేను మీకు కానీ చెప్పి దుప్పటి పరిస్థితి దుప్పటి మీద కూర్చొని ఉంటే ఎవడన్నా వస్తే ఆ దుప్పటి మీద వేసిపోండి అని చెప్పి చెప్పినాను. కళాకారుడు చేసే పని ఏంది, ఎవడన్నా ఒకడు మామూలుగా ఏదన్నా ఒక ప్రదర్శన ఇస్తే ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పేద కళాకారులు కానీ యాచకులు కానీ దుప్పటి ఒకటి పరిస్థితి కూర్చుంటారు. అంటే నేను ప్రదర్శించినటువంటి దాని మీద ఏమని అట్ట అయ్యా నేను ఏదో ఎన్నికల్లో గెలిచాను, నేను నా ప్రదర్శనకి మీరందరూ ఇచ్చోదికంగా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి కాకపోతే పాము వాళ్ళు అర్థిస్తారని నువ్వు బెదిరిస్తున్నావు అంటే పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. వాళ్ళు అర్థిస్తారు అయ్యా ఏంటి అని ఏదన్నా దానం చేయండి అని, నువ్వు ఇస్తావా ఇవా లేకపోతే నేను అందరూ చూడమంటావు బెదిరిస్తే అంత ఇచ్చుకుంటున్నావు అంతే తేడా. కాబట్టి ఎన్నికల్లో గెలిచావు, దుప్పటి పరిచేశావు, వాటికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడికి కానీ చిత్తశుద్ధి ఉంటే నేను ఈరోజు ఆరోపించినటువంటి అంశాల మీద విచారణ చేయించి దీంట్లో పాత, ఎందుకంటే ఈరోజు నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. గతంలో కూడా నువ్వు చేసినటువంటి ఇబ్బందులకి ఆ రోజు నీరు చెట్టు కింద నువ్వు దోచుకున్నావు. ఏ విధంగా దోచుకున్నావో నాకు తెలుసు, ఎందుకంటే నీకు ఇచ్చింది మాన్యువల్ రేట్, నువ్వు చేసింది మిషన్లతో. తెలిసిన తర్వాత తెలియనటువంటి వాడు కాదు, నీలాగా పెద్ద చదువు చదువుకుని చీఫ్ ఇంజనీర్ స్థాయి వాడు కానీ నేను ఏదో మామూలుగా బీటెక్ చదువుకున్నటువంటి సివిల్ ఇంజనీర్ నేను. కాబట్టి నాకు అంత మాత్రం తెలియకపోలే. కాకపోతే ఆ కాగితాలన్నీ తీసుకొస్తే ఉద్యోగస్తులు నా దగ్గరికి వచ్చి సార్ ఏదో చెప్పారు చేశాం పొరపాటు, ఈరోజు మేము దానివల్ల లబ్ధి పొందింది ఏమి లేదు, మా చేత చేయించారు లబ్ధి పొందాం, ఈరోజు మీరు దీని మీద చర్యలు తీసుకుంటే మా కుటుంబాలు వీధిని పడతాయంటే ఆ ఉద్యోగుల శ్రేయస్సును చూసి ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి ఒక్క దాని మీద కూడా ఎంక్వైరీ వేయించలేదు. ఆ రోజు నువ్వు దోచుకున్నావు, నీరు చెట్టు మీద నిన్ను గతంలో చెప్పాం, కానీ ఎందుకు విచారణ వేయించలేదు అంటే వాళ్ళ పాప ఆ ఉద్యోగస్తుల ముఖం చూసి విచారణ చేయించలేదు. అందుకని ఈరోజు మరలా ఉద్యోగస్తులు ముందుగానే చెప్తున్నాం, ఇటువంటి పొరపాట్లు మరలా పునరావృతం అయితే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు. మరలా ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా వీటి మీద విచారణలు జరుగుతాయి. మీకు ముందుగానే చెప్తున్నాం, ఈసారి విచారణ నుంచి అవ్వడం తప్పించుకోలేదు. పోయినసారి మీరు వచ్చి అడిగారు కొన్ని సందర్భాలలో అనేక రకాలైనటువంటి శాఖలు, ఇరిగేషనే కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, అనేక శాఖలు వచ్చి అడిగాయి. అడిగితే అప్పుడు సరేనని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎవరి మీద కూడా విచారణ తేలేదు, ఎవరి మీద కక్ష సాధింపులకు పాల్పడలేదు, రెడ్ బుక్కో మరొక బుక్కో రాసుకోలేదు, ఆ రాసుకునేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి ఈసారి మాత్రం ఉద్యోగస్తులందరినీ, జనక ఉద్యోగస్తులు పాపం కొంతమంది రిటైర్డ్ అయ్యి పాపం పెన్షన్ వచ్చేటువంటి టైంలో జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేదు మీరు చేసేటువంటి పనులకు, ఎందుకంటే ఎక్కడ ఏది అన్లోడ్ అయింది అనేటువంటిది ఎప్పుడైనా భవిష్యత్తులో తెలుసుకోవడం పెద్ద పని కాదు, సులభమైనటువంటి పని. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయి. సోమిరెడ్డి కొడుకు అంతఃపురంలో చేరతారు, ఎందుకంటే అల్లిపురంలోని ఇంటి తోడు రికార్డ్ 47 రోజుల్లోనే నెల్లూరులో ఒక ఇల్లు కొని రిజిస్టర్ చేసుకున్నాడు 6.5 కోటికి తాను రెంటకు ఉండేటువంటి ఇల్లు. కాబట్టి ఆయనేమో ఇల్లు మీద ఇల్లు కొనుక్కుంటా కట్టుకుంటా పోతాడు, రేపు బెంగళూరులో ఒక ఇల్లు కొంటాడు, హైదరాబాద్లో కొంటాడు, దుబాయ్లో కూడా కొంటాడు, ఈ సంపాదన ఇట్టే కానీ ఉంటే ఆ దుబాయ్కి వెళ్ళాడు అనుకో, తర్వాత మీరే దొరికేది, మీరు ఇబ్బంది పడేది మీరే. సోమిరెడ్డి కొడుకు ఏమంటే ఒకడు దుబాయ్లో ఉంటాడు, ఒకడు స్విట్జర్లాండ్లో ఉంటాడు, అందుకని ఇబ్బంది పడేది మీరే. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా నేను చెప్పినటువంటి అంశాల మీద ప్రభుత్వం విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించాలని, సోమిరెడ్డి కొడుకు దురాగతాలు, అవినీతి, అన్యాయాలు, అక్రమాలు ఆపుదల చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడినా సరే ఎక్కడ విడిచిపెట్టకుండా, అధికారం ఉంది కదా అని అధికారం ఉన్నటువంటి ఆ ఉడత బెదిరింపులకు బయటపడేటువంటి పిరికివాడిని కాదు. ఖచ్చితంగా నేను అందుకని చెప్తున్నా, కార్యకర్త ధైర్యంగా ఉండండి, మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎదిరించండి, ఏమి ఇబ్బంది లేదు, కార్యకర్తలకు అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములు బలవంతంగా లాక్కోవడమో అటువంటి విషయాల మీద కూడా ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను పేర్కొన్నటువంటి అన్ని అంశాల మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్
కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూర్. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైటికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.